తుఫాన్లు వచ్చినప్పుడు తీర ప్రాంత ప్రజలకు రక్షణ కల్పించాలని కృష్ణా జిల్లా అవనిగడ్డ జనసేన నేతలు డిమాండ్ చేశారు. దివిసీమ ఊపిన నేటికి 44 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆ నాటి సంగతులను వారు గుర్తు చేసుకున్నారు. ఆ తుఫాను ప్రభావంతో పాలకాయి తిప్ప, హంసలదీవి, బసవన్నవాణిపాలెం, ఇరాలి, రామకృష్ణపురంతో పాటు మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ప్రస్తుతం గత 4 రోజుల నుండి తుఫాను హెచ్చరికలు జారీ చేసినప్పటి నుండి తీర ప్రాంత ప్రజలు కంటి మీద నిద్ర లేకుండా బతుకుతున్నారని, రైతులు పొలాలు మునిగిపోతున్న పాలకులు చూస్తున్నారు తప్ప లాకులు బాగు చేయించలేకపోతున్నారని అన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే 1977 నవంబర్ 19 వచ్చిందంటే దాదాపుగా అవినిగడ్డ నియోజకవర్గంలో ముఖ్యంగా దివుతాలూక ప్రజలు మరి ప్రాణాల అరిచేతుల్లో పెట్టుకుని బ్రతికేటువంటి పరిస్థితులు. మరి ఆ రోజున 1977 మరి నవంబర్ 19న మరి ఒక కాళరాత్రి దాదాపుగా 100 గ్రామాలని మరి ఈ ప్రాంతంలో తుడిచిపెట్టుకుపోవటం, మరి వేల మంది ప్రాణాలు చనిపోయి మరి శవాలుగా గుట్టలు పడటం, మరి అనేకమైన జంతువులు, తర్వాత పంట నష్టం, మరి 100 కోట్లలో మరి మన దివుతాలూక నష్టపోయినటువంటి రోజు. మరి ఇలాంటి రోజున మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజున మృతులకి మరి వాళ్ళని జ్ఞాపకార్థంగా ఇక్కడ ఒక స్తూపాన్ని పులిగెట్టలో కట్టడం జరిగింది. మరి ఈ రోజున జనసేన పార్టీ తరఫున మరి యొక్క స్తూపం దగ్గర మరి చనిపోయినటువంటి మృతుల కుటుంబాల మృతులకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆ కుటుంబ సభ్యులకి మరి సంతాపం తెలియజేస్తూ భగవంతుడి వాడికి అన్ని రకాలుగా మరి అండగా ఉండాలని చెప్పి మా జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. మరి నిజంగా ఇప్పటికి 44 సంవత్సరాలు నిండిపోయి 45 సంవత్సరాలు మరి వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, అధికారులు మారుతున్నారు, అధికారులు వస్తున్నారు తప్ప నిజంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు చేసినటువంటి పరిస్థితులు ఏమీ లేవు. ఎందుకంటే ఆనాడు మరి ఎన్టీ రామారావు కానీ, అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, మరి మన మదర్ తెరేసా గారు కానీ, తర్వాత దీనదయాళ్ సంస్థలు కానీ, స్వచ్ఛంద సంస్థలు